అమెరికా పెన్సిల్వేనియాలో జరిగింది ఈ ఘటన ఇరవై ఎనిమిదేళ్ల వ్యక్తికి పాములను సేకరించడం హాబీ అయితే అతడింట్లో చాలా రకాల పాములు ఎన్క్లోజర్స్లో ఉన్నాయి ఒక పదిహేను అడుగుల పొడవైన బలమైన పాము ఒకటి అతడి మెడకు చుట్టేసుకుంది దాంతో అతడికి ఊపిరాడలేదు గుండెపోటొచ్చింది అతను అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు వైద్య సిబ్బంది వెంటనే ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నారు అతడి మెడ చుట్టూ పెద్ద పాము చుట్టుకుని ఉండడం చూసి ఎలాగైనా సరే అతన్ని కాపాడాలనుకున్నారు ఎంతో జాగ్రత్తగా ఆ పాము తలపై గంతో కాల్పులు జరిపారు గాయపడ్డ పాము ఆ వ్యక్తి మెడను విడిచిపెట్టింది దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు